डेलीवरी वार्ड मंचानिकी इद्दर पिल्ललु उंडडं वल्ल डेलीवरी अयिन पेशेंट्लु चाला इब्बंदी पड़ुतुन्नारु। जिल्लालोने अतिपेद्द हास्पिटल्लो विजयनगरम हास्पिटल मोदटिदैते, रेंडवदि पार्वतीपुरम एरिया आस्पत्रि। ఇప్పుడు వస్తున్న వ్యాధుల్లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తుంది। పిల్లలకు ఎక్కువగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో కొంతమంది పిల్లలు చనిపోవడం కూడా జరుగుతుంది। ప్లేట్లెట్స్ విషయంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయకుండా సరైన వైద్యం అందించాలని, పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం। వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలవుతున్న దృష్ట్యా ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు వైద్య సిబ్బందితో పాటు సిబ్బంది చేయడం జరుగుతుందని పార్తిపురం సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి అన్నారు। శనివారం ఆమె వాజీ టీవీ రిపోర్టర్తో మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో మామూలు రోజుల్లో 500 మందికి రోగులను తనిఖీ చేయడం జరుగుతుందని, ఈ సీజన్లో ప్రతిరోజు 700 నుండి 800 మంది రోగులకు వైద్య సదుపాయం అందజేయడం జరుగుతుందని, ఆసుపత్రిలో 100 పడకలకు అవకాశం ఉన్నప్పటికీ గత నెల రోజులుగా 200 మంది రోగులకు ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందజేయడం జరుగుతుందని తెలిపారు। ఏజెన్సీ ముఖద్వారం అయిన 18 గిరిజన మండలాల ప్రజలకు ఈ ఆసుపత్రి ప్రధాన ఆసుపత్రి కావడంతో రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ తన తోటి వైద్యులు వైద్య సిబ్బంది 24 గంటలు ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాన్ని అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు। వర్షాకాలం కావడం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలువ ఉండడం వల్ల సీజనల్ వ్యాధులు ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి। మాకు ఓపి తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది। రోజు మనకు మామూలుగా మామూలు రోజుల్లో 500 వరకు వచ్చేవారు, ఇప్పుడు 700 నుంచి 800 వరకు ఓపి వస్తున్నారు। అలాగే ఇన్ పేషెంట్స్ 100 బెడెడ్ హాస్పిటల్ అయినప్పటికీ మాకు గత నెల రోజుల నుంచి ఒక్క రోజు కూడా 250కి తక్కువ లేకుండా ఐపి మెయింటైన్ అవుతున్నారు। వీలైనంత వరకు సిబ్బంది అందరితో ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తూ ఉన్నాము। ద్వారా అవడం వల్ల మనకి 14 ట్రైబల్ మండలాలకు ఇదే మెయిన్ హాస్పిటల్, అలాగే 24 గంటలు వైద్య సదుపాయం కానీ సిటీ స్కాన్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇక్కడే ఉండడం వల్ల అందరూ కేసులు ఇక్కడికే రిఫర్ చేస్తూ ఉంటారు। సో పిల్లలు చిన్నపిల్లల డాక్టర్ గారు కానీ ఎస్ఎన్సియు కానీ బ్లడ్ బ్యాంక్ ఇలాంటి సదుపాయాలన్నీ ఇక్కడ ఉండడం వల్ల ఈ 14 మండలాల ట్రైబల్ మండలాలే కాకుండా ఒరిస్సా నియర్ బోర్డర్ ఉండడం వల్ల ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా ఇక్కడికే వస్తున్నారు। సో వీళ్ళందరికీ వైద్యం అందించడం వల్ల కొంచెం రోగుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది। సో వీలైనంత మట్టుకి మేము అందరికీ వైద్యం అందించడానికి కృషి చేస్తున్నాం।